మాత్రమే దొరికేటువంటి విధంగా చేస్తాం. దానికి సంబంధించి ఇట్లా కాదండి, ఇంకొక రకం పెట్టండి, ఇదేదన్నా సజెస్టివ్ యాంగిల్ కరెక్ట్, కానీ అట్లా చేయడం తప్పు. తాగేవాడి మీద తినేదాని మీద ప్రభుత్వాల హక్కు ఏంటి అంటే అసలు దానికి దీనికి ఏమైనా పొంతన ఉందా? సాగర్, ఇప్పుడు ఈ తాగే అలా చేయటం తప్పనే కాన్సెప్ట్ కన్నా వాస్తవానికి సిస్టమ్ ఏదైతే రైట్ అన్నామా, మందు తాగడం ప్రజల హక్కు అందామా ఈ రోజున? సార్, మందు తాగటం అనేది ప్రజల హక్కు, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అండి అది. అదే అనేది కాకపోతే గంజాయి తాగడం కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ అండి, వ్యభిచారం చేయడం కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ అండి, మాదక ద్రవ్యాలు తీసుకోవడం కూడా పర్సనల్ ఇంట్రెస్టే, వాళ్ళ హక్కు కాబట్టి వదిలేద్దాం ఎందుకు? ఇంకా దాని కంట్రోల్, అదే కంట్రోలే, కంట్రోలే అని రోడ్డు మీద చేయండి, ఇంట్లోకి వెళ్ళి తాగండి, ఇంట్లోకి వెళ్ళి వ్యభిచారం చేయండి అని చెప్తాం. వాళ్ళు రోడ్డు మీద ఏం చేయరు కదా, వదిలేద్దాం. సొసైటీ ఎట్ట పోతే మనకెందుకు? వాళ్ళ హక్కు కదా. సొసైటీ ఎలా ఇప్పుడు కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా నియంత్రణ అనేది చేస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ రాదండి. అదేనండి, ప్రభుత్వం చేస్తానంటే చేస్తారు, అది హక్కు. అడుగులకి ఒక వైన్ షాప్ ఉంది అంటున్నా నేను. ప్రజల ఇక్కడ ఈ పదం ఏంటి చూడండి, మీరు వాడినటువంటి పదం 70%, మీరు సంపూర్ణ మద్య నిషేధం చేస్తారని ఈ రోజున పేదలకి పెన్షన్ ఇస్తారని చెప్పి 3,000 పెన్షన్ ఇస్తారని చెప్పి కిరణ్ గారు, మీరు అవన్నీ విమర్శించండి. You have that right to discuss. కిరణ్ గారు, కిరణ్ గారు, ఇష్యూ డైవర్ట్ చేయొద్దు. సుజాత గారు ఆర్గ్యుమెంట్ ద్వారా అసలు విషయం పక్కకి వెళ్తుంది. మాట్లాడి, నేను మాట్లాడిస్తాను కదా. కిరణ్ గారు, ఇక్కడ నేను అడుగుతున్నది వేరే అంశం వైపు. సూటిగా నేను అడిగే పాయింట్ ఒక్క మాట అండి, మీ నోటి ఒక్క మాట పెన్షన్లు ఇవన్నీ డైవర్ట్ కావద్దు. నేను అడిగే పదం ఏంటంటే 70% మంది మహిళలు అంగీకరిస్తే అక్కడ మద్యం షాప్ ఉండనియద్దు. ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో ఎక్కడ 100కి 100% మంది మహిళలు తమ ఇళ్ల మధ్యన కానీ తమ ఊర్లో కానీ మద్యం దుకాణం ఉండొద్దనే కోరుకుంటున్నారు? నేను చూసినటువంటి చోట, ప్రతి చోట కూడా మీకు ఎక్కడన్నా ఒక మహిళ అన్న 10% అన్న మా ఇళ్ల మధ్యలో మద్యం షాప్ పెట్టుకుని అమ్ముకోండి, మా ఆడపిల్లలు అట్టించి వెళ్తుంటే పర్లేదు, వాళ్ళని ఏదో ఒకటి చేయమనండి అని ఏ మహిళ అన్న అంటదా? అట్లాంటప్పుడు అసలు ఇందులో మీరు ఎందుకు జోక్యం చేసుకున్నారు? ఈ పదం ద్వారా మీరు ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? సార్, అబ్సల్యూట్లీ ఏ మహిళ కూడా, వన్స్ అగైన్ చెప్తానండి, ఏ మహిళ కూడా వాళ్ళ యొక్క రెసిడెన్స్ ఏరియాలో, సరౌండింగ్లో లిక్కర్ షాప్ కావాలని కోరుకోదు. కానీ సాయి గారు, నేను ఇన్ని సంవత్సరాల విజయవాడలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు కూడా చూశాను లిక్కర్ వైన్ షాప్ విషయంలో, కానీ 10ల సంఖ్యలో తీసిన ఆనవాళ్ళు ఉన్నాయి తప్ప కనీసం ప్రతి 100 అడుగులకు ఒక వైన్ షాప్ ఉన్న ఈ రోజున కనీసం 10ల సంఖ్యలో మాత్రమే తీశారు తప్ప అంత భారీ లెవెల్లో తీసిన ఆనవాళ్ళు కూడా లేవండి. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం. డెఫినెట్లీ ఏ మహిళ సమయంలో మీరు అన్నారు, మా నాయకుడు కిరణ్ గారు, నేను ఒకటి ఒక విషయం గుర్తు చేస్తున్నాను. మద్య నిషేధ సమయంలో మీరు అన్నారు, నేను అప్పటికి ఈనాడులో పనిచేస్తున్నాను, ఆ సందర్భంలో చూసాం, తాగింది దొంగచాటుగా తాగారు. ఎవరంటే రాజకీయ పార్టీల నేతలు వాళ్ళు చాటుగా అమ్మినటువంటి చోట్ల మాత్రమే జరిగినాయి. మిగతా సాధారణ అక్కడ వాళ్ళ దగ్గర కొనాలంటే కూడా 50 రూపాయల బాటిల్ 300-400 అవ్వడం వల్ల వీళ్ళు 4 బాటిల్ తాగేవాళ్ళు ఒక బాటిలే తాగినటువంటి చూశారు. అది కూడా లేబర్ మ్యాక్సిమం కుదరల, నెలంతా రోజు తాగింటికి వచ్చేటువంటి వాళ్ళు వారానికి ఒకసారో అది వచ్చిన రోజున తాగినటువంటి సందర్భాలు చూసాం. అంటే అంత తగ్గింది కదా మందు, దానివల్ల సరే ప్రభుత్వ ఆదాయం పోయింది. ప్రభుత్వం చూసుకుంటుంది, వాళ్ళ సహాయ వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే కనుక తప్పంటారు. ఇక్కడ తాగడాన్ని తగ్గించేటువంటి ప్రక్రియకి ఒక శ్రీకారం చుడితే దాంట్లో ఇది సాధ్యం కాదులేండి అనేటువంటిది కరెక్ట్ పద్ధతేనా? రాజకీయ పార్టీగా ఆయన బోళగా మాట్లాడతారు, నిజాయితీతో మంచి ఉద్దేశంతో మాట్లాడుకుండొచ్చును, కానీ ఆ బోళాతనంలో కొన్ని పాయింట్ల దగ్గర ఇది అనవసరమైనటువంటి అంశం కాదా? చెప్పారు కిరణ్ గారు, క్లారిటీ లేదని చెప్పి ఒప్పుకుంటున్నారు పాపం నిజాయితీగా. కాదండి, ఒక విషయం అండి, దాంట్లో చాలా స్పెసిఫిక్గా చెప్పేదంటే మనం లిక్కర్ ప్రొహిబిషన్ అనే కాన్సెప్ట్ పెట్టి
స్ట్రైట్ అవే మాఫియాని డెవలప్ చేయటమే. ఇప్పుడు లిక్కర్ షాపులు ఉంటే మాఫియా నడుస్తుందండి, మీరు ఇందులో తప్పుదోవ పట్టించొద్దు. లిక్కర్ షాపులు ఉంటే మాఫియా నడుస్తుంది, లేకపోతే దొంగతనంగా చేసండి. స్మగ్లర్ ఉంటారు, స్మగ్లర్ అనేవాడు ఎప్పుడు దొంగే, షాపు పెట్టి నడిపేవాడు మాఫియా, దారిలో బెల్ట్ షాప్ పెట్టేవాడు మాఫియా, దారిలో మద్యం షాప్ పెట్టేవాడు మాఫియా, వైన్ షాప్ పక్కన సాటుగా అమ్మేటువంటి మాఫియా, వాళ్ళనేమో మీరు ఇక్కడ ఉండనియమంటున్నారు. ఇక్కడ ఈ దిశగా మాత్రం వద్దండి, సాటుగా చేస్తే ఈ రోజున టర్న్ ఓవర్ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో 10,000 కోట్ల మాఫియా జరుగుతుంది. ఏం చేద్దాం, ఓపెన్ చేద్దామా, ఓపెన్ చేద్దామా, కాబట్టి విచ్చలవిడిగా అమ్ముకోమని చెప్తామా, దట్ ఈస్ వాట్ ఇప్పుడు ఏంటంటే విచ్చలవిడిగా అమ్ముకోమని చెప్తామా, విచ్చలవిడిగా తాగమని చెప్తామా, కాదన్నారు కానీ విచ్చలవిడిగా తాగమని చెప్తామా, చేయండి ఆ సిస్టమేటిక్ వేలే చేస్తే ఎందుకు జరగదు, ఏం అదే మరి ఆ సిస్టమేటిక్ వేలే వస్తా అంటున్నారు కదా. ఇష్యూ మళ్ళీ మా స్టేట్మెంట్ మార్చుకోవడం కాదండి, ఒక స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ మాట్లాడుకుందాం. నేను అన్నది సిస్టమేటిక్ అంటే కిరణ్ గారు రాజకీయ పరంగా స్టేట్మెంట్లు ఇవ్వద్దు, అంతేగాని మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేసే ప్రాపర్ వేలో ఉండాలి తప్ప ఎలా అది కాదు ఉండకూడదు మాట అండి. కిరణ్ గారు స్టేట్మెంట్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక స్టేట్మెంట్, అది అధికారిక ప్రకటన, అది విడిగా ఉపన్యాసం కాదు. దాంట్లో మీ అబ్జెక్షన్ ఏంటి, సంపూర్ణ మద్య నిషేధం సాధ్యం కాదు. రెండో పాయింట్ ఇక్కడ ఏంటి, తాగడము తినడం లాంటి ప్రజల హక్కు, వాళ్ళ దాంట్లో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు అంటే ఏం నేర్పుతున్నారు, ఏం చెప్తున్నారు మీరు సమాజానికి? సార్ ఒకటి సార్, మెసేజ్ లో ఏం నెగిటివ్ లేదండి, వక్రీకరించేది ఏమి లేదు ఇక్కడ. ఆయన చెప్పేది ఏంటంటే ఒక పద్ధతిలో పారదర్శకంగా చేయమని చెప్తున్నారండి. ఇప్పుడు పారదర్శకత కాకపోతే ఇంకో రకంగా ఆటోమేటిక్ మాఫియాని ఎంకరేజ్ చేస్తారని చెప్తున్నారు. కిరణ్ గారు ఇప్పుడు ఒక పాలసీ చెప్పారు, ఇదిగో మొదటి దశలో బెల్ట్ షాపులు, రెండవ దశలో వచ్చేటప్పటికి ఈ గవర్నమెంట్ ద్వారానే అమ్మిస్తాము, మూడవ దశలో వచ్చేటప్పటికి ఈ కేవలం 5-స్టార్ హోటళ్లలోనే అమ్ముతాం, దిస్ ఈజ్ ద పాలసీ. అది ఇంప్లిమెంట్ అయ్యాక ఇదిగో ఇందులో ఈ లోపం ఉంది, నీకు చేత కావట్లేదు, నువ్వు అసమర్థుడు అని మాట్లాడారు. ఇది పెట్టడానికి వేస్ట్, సంపూర్ణ మద్య నిషేధం అనవసరం అనే పదం ఇప్పుడు అవసరమా అని అంటున్నా నేను. అంటుంది అది అది పొలిటీషియన్గా ఒక పార్టీగా మాట్లాడగలిగేటువంటి పాయింట్. 70% మంది మహిళలు అంగీకరిస్తే వైన్ షాప్ తీసేయాలి, 70% మంది మహిళలు ఏంటి, 100% మహిళలు వద్దంటున్నారని మీరే చెప్తున్నారు. ఎవరైనా ఏ ఇళ్ల మధ్యనన్నా, ఏ ఊరు మధ్యనన్నా, ఏ గుడి దగ్గరలోనన్నా, ఏ బడి దగ్గరలోనన్నా మందు షాప్ ఉండాలని కోరుకుంటారా? ఎవరూ ఊరి మధ్యలో ఉండొద్దనే కోరుకుంటారు. మరి దాని ప్రకారం తీసేయాలా వద్దా? తీసేస్తుంటే మళ్ళీ మీరు ఇక్కడ తాగుడు వ్యవహారాల్లో, తిండి వ్యవహారాల్లో ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ కాకూడదని చెప్తున్నారు. ఎలా దీనికి దానికి మధ్యన సమన్వయం? మహిళలు అనేవాళ్ళు అబ్జెక్ట్ చేస్తే 70% ఆ స్థానికంగా ఉన్న షాప్ తీసేస్తారు. ఎలా కౌంట్ అంటున్నా, వాళ్ళు 70% మహిళలని ఎలా కౌంట్, అక్కడ ఓటేస్తారా? దీంట్లో మద్యం షాప్ కి సంబంధించి ఓట్లు ఏమైనా వేస్తారా? రిప్రజెంటేషన్ సార్, ఏ మహిళన్నా ఒప్పుకుంటుందా? నేను అడుగుతున్నా, వేల ఉద్యోగాలు మందు షాప్ వైన్ షాపులు తీసేమని, ఏ మహిళ అన్న మా ఇంటి దగ్గర మందు షాప్ ఉండని సార్. ఇప్పుడు నేను మీకు ఉద్యమాలు జరిగినాయి కానీ 10% పదుల సంఖ్యలో మాత్రమే తీసారండి. ఇక్కడ మాట్లాడింది అదేనండి, 10% కాదు, ఇప్పుడు 100% తీస్తానని ప్రభుత్వం అంటుంది. అవాయిడ్ చేస్తే ఇక్కడ కిరణ్ గారు మీరు అన్నది మంచి పాయింటే, ఇంతకు ముందు ప్రభుత్వం ఆ మాటే అది చేత కాలేదు ఆ ప్రభుత్వానికి, ఇప్పుడు చేస్తానంటోంది. చేస్తానంటే మీరు మళ్ళీ ఇది కుదరదు అని ఎందుకు అంటున్నారు అంటున్నా. పాలసీ ఇంప్లిమెంట్ అయ్యాక లోపాన్ని ఎత్తాలి ఎవరైనా, అసలు ఈ పాలసీనే కరెక్ట్ కాదంటే ఎట్లా అంటున్నా? ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వద్దని చెప్తున్నారు సాయి గారు, రైట్? ఎక్కడ ఫాల్స్ స్టేట్మెంట్? ఇది ఫ్రాంక్ గానే చెప్పింది గవర్నమెంట్, చాటు ఏం చెప్పలేదు కదా. పెద్ద అంధకార పార్టీ అండి అది, జనసేన పార్టీ అనేది అంధకార పార్టీ అది. దూషణ ఎవరు చేస్తున్నారు? రైట్, దూషణ ఎవరు చేస్తున్నారు? అర్థం లేని దూషణలు ఎవరు చేస్తున్నారు? దూషణలో కూడా అర్థం ఉండాలి కదా. వాళ్ళు చేసేది ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? వాళ్ళ పాలసీ వైస్ గా నిషేధం చేస్తారు. అధికారం ఏదో పెన్షన్ మీద ఇచ్చారు,
వ్యక్తిగత దోషం దగ్గరికి నిన్న ఉపన్యాసం వ్యక్తిగత దగ్గరికి వెళ్తాం, అసలు విషయం పక్కకి వెళ్తాం. మన సమాజానికి పట్టినటువంటి దరిద్రం ఇదే. రాజకీయ పార్టీలు అసలు అంశాలకు బదులు వ్యక్తిగతం వైపు వెళ్ళి డైవర్ట్ చేసుకుంటాయి. ఒక నిమిషం దయచేసి ఆగండి, దయచేసి డైవర్ట్ కాకుండా సుజాత గారు, కిరణ్ గారు, దయచేసి కిరణ్ గారు దయచేసి వేరే వైపు వెళ్ళదు. ఒక్క నిమిషం, హమీద్ విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. హమీద్ గారు చెప్పండి. నమస్తే సాయి గారు. నమస్తే చెప్పండి. మధ్యప్రదేశ్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చాలా దారుణం అండి. ఆయన పరిణితి చెందిన నాయకుడు లాగా మాట్లాడలేదు. ఇప్పుడు ఇవాళ 15 ఏళ్ళ పిల్లలు కూడా తాగి పాడవుతున్నారు సార్. రైట్, ఇది దశల వారీగా మధ్యప్రదేశ్ చాలా మంచిది, దీన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కస్తో ఆయన విమర్శిస్తున్నారు, కానీ పరిణితి చెందిన నాయకుడు లాగా ఆయన మాట్లాడటం లేదు. ఆయన పరివర్తన కూడా అలాగ లేదు. ఇంకోటి జగన్ గారు జనాల్లో తిరిగి నాయకుడు అయ్యారంటే ఈయన చేతగాక తిరగలేక ఆయన ఆ మాట అంటున్నారు, చాలా తప్పు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా తిరిగి సీఎం అయ్యారు. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారు. చౌదరి గారు ఏమంటారు సార్? ఇక్కడ మొదట ప్రజానాయకుడు ప్రజల్లో నుంచి పుడతాడు సార్. రామారావు గారు రథయాత్ర చేసిన, వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిన, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన, ఏ కారణమైనా సరే నాయకుడు అనేవాడు ప్రజల్లో నుంచి పుట్టాలి. సరే, జనసేన పార్టీ వాళ్ళు వారు ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు, ఆ విధంగా ముందుకు పోతున్నారు. సరే, వీధుల్లోకి వెళ్ళాలా, ప్రజల్లోకి వెళ్ళాలా, కష్టాలు చూడాలా, ప్రజల యొక్క రైతులు బాధలన్నీ చూడాలనేది జనసేన పార్టీ నిర్మాణంలో వాళ్ళు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వాళ్ళ పార్టీని అజెండా, అది వాళ్ళ ఇష్టం. అయితే చివరికి మద్య నిషేధం కాడికి వచ్చే కొద్దికి దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వావిలాల గోపాలకృష్ణ గారు ఒక మాట అన్నారు సార్. ప్రధానంగా మద్య నిషేధం చేపట్టాలంటే బహిరంగ ప్రదేశాల్లో మద్య నిషేధాన్ని అమలు చేయకుండా, అంటే బహిరంగ ప్రదేశాల్లో మద్యాన్ని కట్టడి చేయాలి. రెండు, ఏ రాజకీయ పార్టీలు అయితే ఆ మద్యం వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ తక్షణం వారి మీద పక్కన పెట్టి వాళ్ళని చర్య తీసుకోవాలి. అలాగే ప్రతి గ్రామంలోనూ, ప్రతి టౌన్లోనూ ఈ మద్యానికి వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేసి మద్యం వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తే మద్యాన్ని మానేస్తారని, అప్పుడు సరాయి వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు మేమంతా కూడా ప్రస్తావించాం. ఎందుకంటే దుబ్బగుంటల నుంచి ప్రారంభమైన ఈ సరాయి వ్యతిరేక ఉద్యమం రాష్ట్రంలో బ్రహ్మాండమైన సంచలనం సృష్టించింది. అప్పుడు కూడా మద్య నిషేధం పైన ఇటువంటి ప్రచారం చేయడం వల్ల మహిళలు చాలా చైతన్యవంతులయ్యారు. నిజంగా మద్యం తాగితే ఇటువంటి పదార్థాలు వస్తాయని వాళ్ళ భర్తకు చెప్పుకొని మానిపించుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం విక్రయించడం వల్ల ప్రతి ఒడు వెళ్ళి కొంటున్నాడు కాబట్టి దాన్ని ఒక కార్నర్కో ఒక మారుమూల ప్రాంతానికి వావిలాల గోపాలకృష్ణ గారు చెప్పిన ప్రతిపాదనలు, అటువంటి ప్రతిపాదనలు తీసుకొని వచ్చి దశల వారీగా మద్య నిషేధం చేస్తే మంచిదే. అయితే ఏ రకంగా మాకైతే తెలియదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మాఫియాలు అంటారు, పక్క రాష్ట్రానికి మన నిధులు వెళ్ళిపోతాయి అంటారు, అలాగే వేరే రాష్ట్రం నుంచి మద్యం దిగుమతి అవుతుందంటారు, మన డబ్బులన్నీ మన రెవెన్యూ అంతా కూడా పోతుంది అంటారు. అయితే బడ్జెట్ ఎంత ఉందో మద్యం తాగే తాగుబోతుల బడ్జెట్ కూడా అంతే ఉంది రాష్ట్రంలో. కాబట్టి రెవెన్యూలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, జరగాలి కూడా. కానీ ప్రభుత్వం దీనికి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ కూడా ప్రతిపాదించుకోవాలి. ఆర్థిక వనరులు కానీ, లేదంటే మానవ వనరులు కానీ, అదే సహజ వనరులు కానీ, బడ్జెట్ సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా సమకూర్చుకుంటే లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అప్పుల్లో ఉన్నాం, ఇప్పుడే ఇబ్బందుల్లో ఉన్నాం,
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాల్లో ఒక రత్నమైనటువంటి మద్య నిషేధం పైన స్పష్టమైన పథకం ప్రకారం వాళ్ళు ఏ విధంగా నిషేధిస్తారని చెప్పాలి. అంటే స్టార్ హోటల్లో పెడతామని కొత్త గల్ఫ్ పక్కన తమిళనాడు యొక్క జరిగిన మద్య నిషేధం అంటే పాలసీని ప్రవేశపెట్టాలని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలలు మళ్ళీ ఈ పాలసీని ఎక్స్టెన్షన్ చేస్తూ లైసెన్స్ని మొన్న తీసుకున్న తీర్మానంలో దాదాపు 892 చిల్లర పైచిల్కు షాపులు మళ్ళీ రీటెండరింగ్ వేయలేదు. అంటే ఇది ఒక రకంగా చెప్పి 20% ఆగిపోయాయని వైసీపీ నాయకులు చెప్పేమాట. అయితే ఆ షాపులు లాసులో నడుస్తున్నాయా లేదు ఎందుకు ఆగిపోయా సూక్ష్మ పరిశీలన మేము చేయలేం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆ స్థానంలో మళ్ళీ గవర్నమెంట్ యొక్క బేవరీస్ పెడుతున్నాం షాపులు పెడుతున్నాం అని చెప్పారు. ఇప్పుడు దశల వారీగా మద్య నిషేధం చేసేటప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఈ యొక్క షాపుల నిర్వహణ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా సరే ఇల్లు ఒళ్ళు గుళ్ళు రాష్ట్ర ప్రభుత్వం